మీకు ఇండస్ట్రీకి రావడానికి బాగా పుష్ చేసిన వ్యక్తులు ఎవరు? నేను సినిమా పాటలు రాస్తే బాగుంటుందని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఫ్రెండ్సా? స్నేహితులు, పెద్దవాళ్ళు కూడా. మీ పెద్దవాళ్ళు అంటే? నేను 1985లో ఒక ఉద్యోగానికి మద్రాసు వచ్చా. మద్రాసు వస్తూ జీర స్వామి వారి దగ్గరికి వెళ్ళి, ఆయన 84 నుంచి నాకు తెలుసు, చిన్న జీర స్వామి గారు, ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఇలా ఒక ఉద్యోగం వచ్చింది, నేను మద్రాసు వెళుతున్నాను అని నమస్కారం చేసి, ఆయన ఇలా చూసి, ఓ సినిమా పాటలు రాయడానికి వెళ్తున్నారా అన్నారండి. నేను వెళుతుంది ఉద్యోగం కోసం అంటే, ఆయన నోటు వాక్ చూడండి అని ఒక ఆల్ బకరాకాయ ఇచ్చి, తెలివితేటల్ని మంచిగా ఉపయోగించండి అని ఇచ్చారు. బకరా కాకుండా, బకరా అవ్వకుండా కాకుండా ఈ ఆలు బకరా తినండి అని మీకు ఇచ్చారు. అని ఇచ్చారు. ఇట్లా భగవంతుడి దయ వల్ల ఆయన ఆశీస్సులు, మంచి మంచి పాటలు రాసేటువంటి అవకాశం వచ్చింది. అలాగే ఉపద్రష్ట వెంకటకృష్ణయ్య గారని, ఆయన జీవితం అంతా కూడా సంస్కృత భాష ప్రచారం చేయడానికే ఆయన ధారపోశారు. ఆయన ఎస్కేపీవి స్కూల్లో మాస్టర్గా పనిచేసేవారు. సాయంత్రం నుంచి ఆయన సంస్కృతం ఉచితంగా చెప్పేవాళ్ళు అందరికీ. ఆయన కూడా నన్ను సినిమాకవి అన్నారు, అంటే వాళ్ళ నోటితో. ఇంకో స్నేహితుడు మన జిఎస్ఆర్ మూర్తి గారని, గొప్ప సాంఘిక నాటక దర్శక ప్రయోక్త ఆయన ఉండేవారు. వాళ్ళ అబ్బాయి జీవీఎస్ మూర్తి అని, ఆయన కూడా నేను బాగా సినిమా పాటలు రాయాలని కోరుకున్నాడు, అలా నన్ను చూశాడు. ఓకే. నేను సినిమా ప్యారడీలు రాయడానికి బాగా కారకుడు. నా 20 వయసులో నేను రాసినటువంటి పద్యాలు విని, ఇవన్నీ ప్యారడీలు అండి మీరు రాసినవి అని శ్రీరమణ గారు రాసిన ప్యారడీల పుస్తకం నాకు ఆయన కొని ఇచ్చి, శ్రీశ్రీ మహాప్రస్థానం కూడా ఇచ్చి, మీరు వీటికి ప్యారడీలు రాయండి అన్నారు. నేను మొత్తం శ్రీశ్రీ మహాప్రస్థానం మొత్తానికి ప్యారడీలు రాశాను. ఓకే. దాదాపుగా ఒక 150 ప్యారడీలు అప్పటికి రాశాను. అంటే ఏది ఎలా, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, పోతన, త్యాగరాజు, రామదాసు, పానుగంటి లక్ష్మీనరసింహం గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీ శ్రీ మన ఆత్రేయ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఇట్లా వేమన, జాషువా, వీళ్ళందరికీ ఆ పద్యాలకి ప్యారడీలు రాశాను. వాళ్ళ కండికలకి ప్యారడీలు రాశాను. ఆ తర్వాత